తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో అన్నదాతలకు అపార నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట వర్షం వల్ల పాడవడంతో కన్నీళ్లు పెడుతున్నారు రైతులు. తమ నోటికాడి ముద్దను వరుణుడు తన్నుకుపోయాడని వాపోతున్నారు. సిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వర్షం వల్ల పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం లారీలు లేకపోవడంతో ఐకేపీ సెంటర్లోనే ఉండిపోయాయి. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిచిపోయింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మల్హర్, మహదేవ్పూర్, మహాముత్తారం, పల్లిమెల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోయింది. వికారాబాద్ జిల్లా పరిగిలోని మార్కెట్ యార్డ్ వర్షపు నీటితో నిండిపోయింది. అటు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో ఆందోళన చేశారు రైతులు. రోడ్డుపై బైఠాయించడంతో సిద్దిపేట, మెదక్ రహదారిపై వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోను పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల పంటలను నష్టపోయారు రైతులు. ఈదురుగాలులకు మామిడి, జీడి మామిడి పంట రాలిపోయింది. ఏలూరులోనూ భారీ వర్షం కురిసింది. అయితే అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన తమను ప్రభుత్వాలే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటున్నారు.